అంకిత భావంతో సేవలు అందించి జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సేవలు అందించి 31 ఆగస్టున పదవి విరమణ పొంది నేడు మన స్వగ్రామానికి విచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ అయితే ముందే జరగాలి ప్రోగ్రామ్. విపత్కర పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలిసిందే. వాతావరణం అనుకూలించక వైజాగ్ నుండి బస్సు ద్వారా ప్రయాణించి మేము అక్కడి నుంచి చేరుకొని రిసీవ్ చేసుకొని రావడానికి కొంత ఆలస్యమైంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక మాకు ఏదో ప్రచారం కోసం కాదు, ఆర్పాటల కోసం కాదు, మా మిత్రునికి ఒక ఘనమైన వీడ్కోలు ఇవ్వాలి. ఆ ఘనమైన వీడ్కోలు ఇప్పటికే గ్రామ ప్రజలకే కాదు, యావత్ మెట్టల్లి కొరుట్ల నియోజకవర్గంలోనే ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి. మిగతా వ్యక్తులకు అది ప్రేరణగా నిలవాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదట నా ఆలోచనలకు తట్టినప్పుడు నేను మొదటిగా మా మిత్రుడు పరమేశ్వరి, డాక్టర్ శ్రీధర్కి, అదే మరొక మిత్రుడు సతీష్, అలా ఏ విధంగా మా మిత్రుడు రమేష్కి, ఇలా కొద్ది మంది మిత్రులకు, అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు మాత్రమే చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకే మాట అన్నారు, అసలు ఖర్చుకు గురించి ఇంకా వేరే విషయాల గురించి ఒక్క విషయం గురించి కూడా మాట్లాడలేదు, నేరుగా ఒకటే మాట చెప్పారు, చేద్దాం, ఎలాగైనా చేద్దాం. మేము అనుకున్నప్పటికీ ఈ వర్షాభావ పరిస్థితులు లేవు, ఈ వాతావరణం ఈ విధంగా లేదు. సో 31 ఆగస్టు వస్తున్నాడు కాబట్టి వచ్చిన తర్వాత మెల్లగా ఈ ప్రోగ్రామ్ చేయాలనుకోలేదు, రావడంతో ఇక్కడ తీసుకురావాలనుకున్నాం. అది ఏ విధంగా అయినా సరే అది మా మిత్రుడికి తెలియకుండా రావాలి, మా మిత్రుడికి తెలియకుండా ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించాలనుకున్నాం. దాదాపు కరీంనగర్ వచ్చే వరకు కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు, మా మిత్రుడికి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మా ఉండే వాట్సాప్ గ్రూప్ నుంచి మేము కావాలని రిమూవ్ చేసినాం, ఎందుకంటే గ్రూప్లో వచ్చే అప్డేట్స్ చూస్తుంటారు. సో రిమూవ్ చేసి మొత్తం మాకు మేముగా సమూహంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. వారి పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ కొద్ది ముందే చెప్పాము, ఎందుకంటే ఇది ముందు తెలిస్తే ఆల్రెడీ అప్పటికి ఎప్పుడు వస్తున్నాడని గట్టిగా అడిగితే ఎందుకు అవన్నీ నాకు అవసరం లేదన్నాడు. నాకు అదంతా కాదు, టికెట్ పెట్టు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఏ టైం వస్తున్నావు, ఆ దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కానీ వర్షాల వల్ల ఇబ్బంది ఏర్పడింది. ఇంకొక విషయం, ఇదంతా ఈ ప్రోగ్రామ్ మేము వెళ్ళి తీసుకురావాలని ఒక ఆశయం మాకుంది, కానీ దానికి ప్రేరణగా నిలిచింది మాత్రం మా మిత్రుడు పరమేశ్ మనస్. డ్యూటీలో భాగంగా వరంగల్లో వర్షాలు బాగా ఎక్కువ ఉన్నాయి, తను పనిచేస్తున్న స్టేషన్ పనిలో చెరువులు వాగులు పొంగిపోతున్న కారణంగా అక్కడనే ఉండాల్సిన పరిస్థితి, అయినా మా కోసం నిన్న సమయం కేటాయించాడు. తను డ్యూటీ ఎక్కడున్నా మనసు మాత్రం ఇక్కడే ఉంది. అదేవిధంగా మేము మిత్రుడు శ్రీధర్, సతీష్ వీళ్ళంతా వాళ్ళ పరిధిలో అక్కడ ఉండాల్సిన పరిస్థితి, వాళ్ళ డ్యూటీ ఎక్కడుంది, మా మనసు అంతా ఇక్కడే ఉంది. సో వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చెప్పగానే ఎటువంటి సంశయం లేకుండా మా గ్రూప్లో ఉన్న ప్రతి ఎస్ఎస్సి మిత్రుడు ఒక శక్తిగా కదిలి అందరినీ సమూహం చేసి ఈ కార్యక్రమం కోసం పృథ్వీ నుంచి ఎదురు చూస్తున్నారు మా కోసం. సో వాళ్ళ ఓపికకి వాళ్ళ నిర్వహణకి మేము ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం మొదట చెప్పినాం, ఆర్పాటం కోసం చేయట్లేదు, ఏదో హడావిడి కోసం చేయట్లేదు. మనం ఒక వివేకానంద స్వామి వివేకానంద చెప్పారు, ఇంతకుముందు నేను చెప్పాను, మన దేశానికి కావాల్సింది ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, ఒక వజ్ర కవచం లాంటి దేహం ఉన్న యువత. సో
ఇలాంటి యువత మన స్వాతంత్రోద్యమంలో ముక్కుపచ్చలారని వయస్సులో తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉరికంపం ఎక్కి మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఊపిరిలూది మన దేశ స్వాతంత్రానికి కారణమయ్యారు. మనం అక్కడ సుభాష్ చంద్రబోస్ దగ్గర పూలమాల అర్పించాం. అక్కడ నివాళి ఎందుకు అర్పించామంటే ఆనాటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారిని ఎదిరించడం అంటే ఒక సాహసం అని చెప్పాలి. అలాంటి సమయంలో నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని తీసుకువస్తాను అన్నాడు సుభాష్ చంద్రబోస్. సో ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తీసుకొని భారత సైన్యాన్ని నిర్మించాడు. అందులో మహిళా సైన్యాన్ని నిర్మించాడు. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. సో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు మితవాదులైన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీరు మితవాదులైన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్ లాంటి అతివాదులున్న వాళ్ళ లక్ష్యం ఒకటే, దేశానికి స్వాతంత్రం. అలాంటి ఎందరో వీర మరణం పొంది వారి రక్తంతో తడిసిన భూమి మన భారత భూమి. అలాంటి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలైనా కూడా మన దేశంలో ఇంకా దేశ వ్యతిరేక శక్తులు పెచ్చిమిల్లుతున్నాయి. అక్కడ భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రమూకల నుంచి రక్షించే మన భారత సైనికుడు రక్తం గడ్డకట్టే చలిలో ఎండనక వాననక దేశ రక్షణ కోసం సింధి తిప్పలు మాని, నిద్రాహారాలు మాని, దేశ రక్షణ కోసం వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మన కాపలా కాస్తున్నారు.